లొంగిపోండి, లేకపోతే ఆకలితో చంపేస్తాం. ఇదే ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహం. గాజా గడ్డపై హమాస్ సైనికులను చంపేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ ఏడాది కాలంగా నరమేధానికి పాల్పడుతుంది. హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నామని చెబుతున్న వాస్తవ రూపం మాత్రం వేరేలా ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ గ్రూప్కు చెందిన వారి కంటే ఎక్కువగా పౌరులే మరణిస్తూ ఉండడం అత్యంత బాధాకరమైన విషయం. ఒక్క ఏడాదిలోనే దాదాపు 42,000 మంది పాలస్తీనియన్లను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ మరోసారి పౌరులను చంపేందుకు రెడీ అయింది. ఉత్తర గాజాలో హమాస్ నేతలకు ఆహారం, నీళ్లు అందకుండా చేసేందుకు ప్లాన్ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్కడ నివాసం ఉంటున్న 3 లక్షల మంది పాలస్తీనియన్ల గురించి ఆలోచించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ జనరల్ బృందంతో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు భేటీ అయ్యారు. అక్కడే ఈ యుద్ధ వ్యూహానికి పునాది పడింది. ఇజ్రాయెల్ పార్లమెంటుకు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రణాళికను ప్రతిపాదించింది కూడా. హమాస్ నేతలు ఎక్కువగా నివాసం ఉన్న ఉత్తర గాజాకు నీరు, ఆహార సరఫరాను నిలిపివేయాలన్నది ఈ ప్లాన్. దీన్ని జనరల్స్ ప్లాన్ అని పిలుస్తారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ది అసోసియేటెడ్ ప్రెస్ ఈ వార్తను నివేదించింది. ఈ వ్యూహం హమాస్ను నామరూపాలు లేకుండా చేయడంతో పాటు అక్కడి పౌర జనాభాకు భరించలేని పరిస్థితులను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. అందుకే మానవ హక్కుల సంఘాలు ఇజ్రాయెల్ ప్లాన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో ఆహారాన్ని యుద్ధ ఆయుధంగా ఉపయోగించడాన్ని నిషేధించే అంతర్జాతీయ చట్టాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ ఇదే ప్రణాళికను అమలు చేస్తే ఆ చట్టాలను ఉల్లంఘించినట్టే అవుతుంది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఈ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఆహారం, నీరు, ఔషధం, ఇంధనం లాంటి అత్యవసరాలను ఉత్తర గాజాకు అందకుండా చేయాలన్నదే ఇజ్రాయెల్ ఆలోచన. అలా చేస్తే హమాస్ దళాలు ఆకలితో నీరసించిపోతాయని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. యుద్ధాన్ని ముగించడానికి మిగిలిన ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయమని హమాస్పై ఒత్తిడి తెచ్చేందుకు ఇదే ఏకైక మార్గమని ఇజ్రాయెల్ అభిప్రాయపడుతుంది. అయితే ఇది ముమ్మాటికి మానవ హక్కులను కాలరాయడమేనన్న విమర్శలు వస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య జరిగే యుద్ధంలో అమాయక పౌరులకు తిండి, నీరు లేకుండా చేసి చంపడం ఉగ్రచర్యగా హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పాలస్తీన ఇప్పటికే చితికిపోయింది. ఖాళీ కడుపులను నింపుకునేందుకు బుక్కెడు బువ్వలేక, దాహం తీర్చుకునేందుకు గుక్కెడు నీరు లేక, అక్కడి ప్రజల దినావస్థను పట్టించుకునే వారే లేక ఏళ్లు గడుస్తున్నాయి. నిజానికి గడిచిన 76 ఏళ్లలో అత్యధికంగా రక్తపాతానికి గురైన నేల పాలస్తీన. 1948లో ఇజ్రాయెల్ తమకు తాముగా ఒక దేశాన్ని ప్రకటించుకున్న తర్వాత పాలస్తీనాలో జరిగిన రక్తపాతం, మరణించిన చిన్నారులు, మహిళల సంఖ్య గురించి లెక్కలతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే రిపోర్ట్లేవీ లేవు. అమెరికా కనుసన్నల్లో ఇజ్రాయెల్ ఆడిందే ఆటగా సాగింది. ఇజ్రాయెల్ ఏం చేసినా అమెరికా వెనకేసుకొస్తూనే ఉంది. 2023 అక్టోబర్ 7న హమాస్తో పాటు అనేక ఇతర పాలస్తీన మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్పై దాడి చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 1,200 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు. ఈ దాడి తర్వాత ప్రతీకారం పేరుతో ఇజ్రాయెల్ పాలస్తీనాలోని పలు భూభాగాలపై విరుచుకుపడింది. హత్యకు హత్య సమాధానమన్న రీతిలో అమాయకులను పొట్టన పెట్టుకుంది. ఇప్పటికీ పాలస్తీనా సామాన్యులను చంపుతూనే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.